తెనాలి వార్తలు. మండలంలో 11 కరోనా కేసులు నమోదు. మండలంలో మంగళవారం 11 కరోనా కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి లక్ష్మీసుధ తెలిపారు. వలభాపురంలో 2, ముందంగిలో 3, కొల్లుపర్రలో 2, తూములూరులో 1, దావులూరులో 1, అన్నవరంలో 2 కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలియజేశారు. కరోనాను నియంత్రించేందుకు కర్ఫ్యూ ఎస్ఐ ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి గ్రామాల్లో కర్ఫ్యూ విధించినట్లు ఎస్ఐ బలరామి రెడ్డి తెలిపారు. రైతులను ఆదుకోవడంలో సంఘం డైరీ ముందంజ. సంఘం డైరీ రైతులను ఆదుకోవడంలో ముందంజలో ఉంటుందని డైరీ మేనేజర్ ఆదినారాయణ అన్నారు. మంగళవారం స్థానిక పాలకేంద్రంలో పనిచేస్తున్న అబ్దుల్ వహీద్ ఇటీవల మృతి చెందటంతో అతని కుటుంబ సభ్యులకు పాలకేంద్రం అధ్యక్షుడు నర్ల కుటుంబరెడ్డి ఆధ్వర్యంలో 48,000 రూపాయలు చెక్కును సంఘం డైరీ అధికారులు పంపిణీ చేశారు. పాస్టర్లకు గౌరవ వేతనం అందించేందుకు ఉత్తర్వులు. అర్హులైన క్రైస్తవ మత బోధకులకు గౌరవ వేతనంగా ప్రభుత్వం 45,000 రూపాయలు అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక సంఘ కమిషనర్ ఎం జస్వంతరావు తెలిపారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి 40 వార్డులోని వివిధ ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవ మత బోధకులుగా పనిచేస్తున్న వారి వివరాలు సచివాలయ వార్డు వాలంటీర్లను వార్డు వెల్ఫేర్ సెక్రటరీల ద్వారా 11 పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పట్టణానికి చెందిన మత బోధకులై ఉన్నవారు వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, చర్చి పేరుతో నమోదైన రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ సర్టిఫికెట్ తదితర అర్హతలు కలిగి ఉన్నవారు దీనిని అర్హులని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. రేపల్ల వార్తలు. విద్యుత్ శాఖ సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలి. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న మీటర్ రీడింగ్ తీసే ఉద్యోగులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించే మరమ్మతులు నిర్వహించే క్షేత్రస్థాయి సిబ్బంది కరోనా బారిన పడుతున్నారని పట్టణాభివృద్ధి సంఘం కార్యదర్శి సివి మోహన్ రావు అన్నారు. పూర్తి స్థాయిలో అందరికీ వైద్యం. తీర ప్రాంతంలో కరోనాతో ఎటువంటి భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదని, మనోధైర్యంతో ముందుకు సాగాలని డిఎం అండ్ హెచ్ఓ జొన్నలగడ్డ యాస్మిన్ అన్నారు. మంగళవారం పట్టణంలో కోవిడ్ కేర్ సెంటర్ను ఆమె పరిశీలించారు. బాపట్ల వార్తలు. పట్టణంలో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. పట్టణంలో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కోవిడ్ వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బాధితులు మానసిక ధైర్యం కలిగి ఉండాలని అన్నారు. మండలంలో 4 కరోనా పాజిటివ్, కర్లపాలెం మండలంలో 4 కరోనా పాజిటివ్ నమోదైనట్లు చెప్పారు ఉస్మాన్ గని. తుమ్మలపల్లిలో 1, ఎట్రవారిపాలెంలో 2, గణపవరంలో 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎంపీడీఓ పెట్టనవానిపాలెం ప్రభుత్వం 2 వారాల పాటు లాక్డౌన్ అమలు చేస్తుందని, మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఎంపీడీఓ షేక్ మహబూబ్ సుబాని తెలిపారు. పొన్నూరు వార్తలు. పొన్నూరులో 6 కరోనా పాజిటివ్ కేసులు గుర్తింపు. పట్టణం మండలంలోని వివిధ వార్డులు, గ్రామాల్లో 6 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ చేసినట్టు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నబాబు, వన్నవ పిఎస్సి వైద్యాధికారి డాక్టర్ కె ఝాన్సీరాణి మంగళవారం తెలిపారు. పట్టణంలో 10 వార్డులు 4 పాజిటివ్ కేసులు గుర్తించగా, మండలంలోని బ్రాహ్మణకూడూరు, మునిపల్లె గ్రామాల్లో 2 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. వేమూరు వార్తలు. 6 పాజిటివ్ కేసులు నమోదు. మండలంలోని వెలటూరు పిఎస్సి పరిధిలో గురుగపూడి 1, పెదలంక 1, జువలపాలెం 1, పోతర్లంక 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యురాలు ఎన్ కృపాసుమతి మంగళవారం తెలియజేశారు. 4 యాంటీజెన్ కిట్ల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా భట్టిప్రోలు పిఎస్సిలో మంగళవారం 101 మందికి
ఆర్టీపీసీఆర్ 3 యాంటీజెన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యురాలు సీతాకుమారి చెప్పారు. అమర్తలూరు మండలంలో ఎడవూరులో 2 ఎలవర్లో 2 కరోనా కేసులు మంగళవారం నమోదైనట్లు వైద్యాధికారులు యేష్బాబు శ్రీలతబాయిలు పేర్కొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూతో వరికొప్పలు దగ్ధం. కరెంట్ షాక్తో వరికొప్పలు వరి వాములు దగ్ధమైన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొల్లూరు గౌడపాలెంలో ప్రక్కనే ఉన్న పంట పొలాల్లో విద్యుత్ తీగలు తగిలి మంటలు రావడంతో నిప్పు రవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న మొక్కజొన్న వ్యర్థాలపై పడి మంటలు రాజుకున్నాయి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం.